हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ई रोज मनम अल्लम गारी की मनम पिंडी एला रूपुकोवालो तेलुसुकुंदाम। सो अल्लम गारी अनेदी मनकी नवरात्रुल टाइम लो मनकी अम्मवारिकी प्रसादंगा पेडतामु। अलागे ये पंडक्कैना सरे मनं इला अल्लम गारी तयार चेसुकुनी देवुडिकी नैवेद्यंगा पेट्टुकोवच्चु। सो मुंदुगा मनं मिनपप्पुनि नानवेसुकुनी दांट्लो अल्लम गारिकी अल्लम तरिगि पेट्टुकुन्नामु, अलागे उप्पु। सो దీనిని చక్కగా రుబ్బుకుంటే మనకి పిండి ఈ విధంగా వస్తుంది। బట్ అది ఇది బాగా పల్చగా కాకుండా అలా బాగా గట్టిగా కాకుండా రుబ్బుకోవాలి। సో చూద్దామా ఎలా రుబ్బుకోవాలో। సో ఈ నానబెట్టుకున్న మినపప్పుని ఇలా మనం ఇలా మిక్సీలో వేసుకొని గ్రైండర్లో వేసుకుంటున్నాము। చాలా మంది ఏంటంటే గ్రైండర్ అందరి ఇళ్ళల్లో ఉండదు కదా, సో మిక్సీలో కూడా రుబ్బుకుంటారు, కానీ అంత మంచిగా రాదు గారి। సో ఇలా గ్రైండర్లో రుబ్బుకుంటే చక్కగా వస్తుంది। మేము ఇక్కడ అల్ట్రా గ్రైన్ ప్లస్ కంపెనీ గోల్డ్, అల్ట్రా గ్రైన్ ప్లస్ గోల్డ్ది వాడుతున్నాము। మిక్సీ కూడా బాగానే పనిచేస్తుంది మాకు, గ్రైండరు మిక్సీ కాదు గ్రైండర్। సో చక్కగా ఇలా మనము పప్పు రాయ వేసేసుకున్న తర్వాత అల్లం ముక్కలు అలాగే ఉప్పు యాడ్ చేసేసుకుంటాం। సో అల్లం అనేది మేము చూపించిన కొలత కొంచెం తక్కువగా ఉంటుంది, అది అగైన్ డిపెండ్స్ అన్నమాట, కొంచెం అల్లం బాగా ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు। సో ఇంట్లో చిన్నపిల్లలు అలా ఉన్నప్పుడు మరి అల్లం కొంచెం ఎక్కువగా ఉండే ఘాటుగా ఉండే తినరు కాబట్టి మనం కొంచెం తక్కువ వేసుకోవచ్చు। వాటర్ కొద్దిగా పోసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు, జోరుగా అయిపోతుంది। అలా జోరుగా అయిపోతే ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుంది। సో చూసారు కదా మనము ఎలా రుబ్బుకున్నాము। సో మీరు కూడా ఇలా చక్కగా అల్లం గారి తయారు చేసుకుంటే ఇంటింట్లో బాగుంది, చాలా ఇష్టంగా తింటారు, నైవేద్యంకి చాలా బాగుంటుంది అల్లం గారి। సో ఇప్పుడు మనం పప్పు రుబ్బుకున్న తర్వాత గారెలు వేసుకుందాం। దానికి పొయ్యి వెలిగించుకొని ఒక దాక పెట్టుకోండి గారెల కోసం। ఇప్పుడు మనం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం। సో ఆయిల్ వాడుకొని, అయితే చెనక్కాయ నూనె వాడుకోకండి, వేరే ఎనీ రిఫైన్డ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటి ఏదైనా వాడుకోవచ్చు। సో చెనక్కాయ నూనె అంటే కొంచెం పొంగు ఎక్కువ వస్తుంది, అందుకనే మనకి ఇలా రిఫైండ్ ఆయిల్ అది వాడుకోండి। సో మా ఇంట్లో లవ్ బర్డ్స్, సరిగా లవ్ బర్డ్స్ ఉన్నాయి, కలర్ఫుల్ లవ్ బర్డ్స్। సో కొంచెం నూనె కాగిందో లేదో మనం ఇలా టెస్ట్ చేసుకోవచ్చు। సో ఇట్లా ఉందంటే కొంచెం కాగాలి అన్నట్టు। సో మనం ఫస్ట్ కొంచెం లైట్గా టెస్ట్ చేసుకుని ఆ తర్వాత వేసుకోవాలి, లేదంటే ఆయిల్ బాగా పీల్చేస్తుంది। సో ఇట్లా వేస్తున్నాము, ఇది చిల్లు లేని గారి। సో ఈ గారి స్పెషాలిటీ ఏంటంటే చిల్లు లేని అల్లం గారి, అమ్మవారి ప్రసాదం కింద పెట్టుకోవచ్చు మనం ఈ దసరా టైంలో, లేదా అలాగే ఏ పండగకైనా సరే మనం ఇలా నైవేద్యం చేయొచ్చు। సో నిదానంగా వేరే వైపు కూడా తిప్పుకుంటే ఇలా చక్కగా అల్లం గారి ఫ్రై అవుతుంది। సో ఇప్పుడు మనం గారెల్ని తీసేసుకుంటున్నాం। ఇట్లాంటిది మనం పెట్టుకుంటే అందులో ఉన్న ఆయిల్ ఏదైనా ఉన్నా కింద పడిపోతుంది, జల్లిడి టైప్లోది। సో గారి మాడిపోకుండా చూసుకోండి, కరెక్ట్ టైంకి తీసేసేయాలి। ఇలా మళ్ళీ ఇంకొక వాయి వేసుకోవచ్చే చక్కగా ఇంటిల్లు బాలది టేస్టీగా ఇంట్రెస్టింగ్గా తింటారు। సో గారి వేగిపోయిన తర్వాత, ఆయిల్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత మనం అమ్మవారికి ఇలా చక్కగా ప్రసాదంగా మనం పెట్టుకుంటాం।
सो अल्लम गारी रेडी अयिपोयिंदी अम्मवारिकी प्रसादंगा मनं पेडुतुन्नामु सो पंडगल सीजन लो ये पंडग उन्ना कूडा इला अल्लम गारी तयार चेसुकोनि देवुडिकी नैवेद्यंगा मनं पेट्टुकोवच्चु सो चूसारु कदा मीरु कूडा इलागे तयार चेयंडी మీ అనుభవాలని మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి అలాగే మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బై